హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ అండ్ ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటిదంటే టేప్ రికార్డ్ కలెక్షన్. ఫస్ట్ ఇవి చూపెట్టాలని ముందు మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఆ సిల్వర్ కలర్ స్పీకర్ చూపించు. ఇవా ఇవి నేషనల్ స్పీకర్స్ అండి, చాలా ఓల్డ్. ఇప్పుడు దొరకనే దొరక ఇప్పుడు దొరకవండి. ఇవి డబుల్ క్యాసెట్ ప్లేయర్ ఉంటుంది విత్ ఆటో రివర్స్ ఉంటుందండి. దీంట్లో డెక్ లేదు కానీ డెక్ పాడైపోయిందండి. డెక్ అంటే మిడిల్ డెక్. ఇది యాక్చువల్లీ డిటాచబుల్, అటాచబుల్. దీన్ని లెఫ్ట్ సైడ్ అంటేనేమో అటాచ్ అయిపోతుంది, రైట్ సైడ్ అంటేనేమో డిటాచ్ అవుతుందండి. ఇది 3 ohms 20 వాట్స్ స్పీకర్స్ అండి. 200 వాట్స్ అవుట్పుట్ చాలా బాగుంటుందండి. మేడ్ ఇన్ జపాన్ సిల్వర్. మేడ్ ఇన్ జపాన్ సిల్వర్ ఇది ఒక్కటండి. ఇది కనిపించేది మీకు XBS AFT అండి, నేషనల్ స్పీకర్స్. ఈ AFT అనే టీవీ ఈ స్పీకర్స్లో క్వాలిటీ ఏంటిదంటే, స్పెషాలిటీ ఏంటిదంటే, ఆ AFT అని మీకు కనిపించేది ఫోమ్లో ఉంటుందండి, ప్లస్ స్క్వేర్ స్పీకర్ ఉంటుంది. ఒక నిమిషం ఆగండి, తీస్తున్నా. ఇదేమో ఈ సైడ్ ఏమో రెక్టాంగిల్ ఉంటుంది, అది ఓన్లీ ఫర్ బాస్ పర్పస్, బాస్ మాత్రమే వస్తుందండి. తర్వాత కలెక్షన్ నేషనల్ అండి, నేషనల్ F49. వెరీ స్లిమ్ అండి, విత్ గ్రాఫిక్ ఈక్వలైజర్. 6 ఈక్వలైజర్స్ ఉంటుందండి. ఒకటి వాల్యూమ్, 2 వాల్యూమ్ ఉంటుంది ఇందులో, లెఫ్ట్ అండ్ రైట్. FM ఉంటుంది, క్యాసెట్ డెక్, రేడియో, స్మాల్ టేప్ రికార్డ్స్ అండి ఇవన్నీ. ఇది ఒకటండి. రెండవది మీకు ఇది నేషనల్ అండి. ఇది మళ్ళీ నేషనల్, నేషనల్ స్పీకర్ అండి. RX GW 30 అండి. దీంట్లో 4 ఈక్వలైజర్స్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది. ఇది హైలీ డిజిటల్ అండి. ఇవి మీకు ఇవన్నీ డిజిటలైజ్ వస్తాయి. ఇవన్నీ చాలా చాలా ఓల్డ్. దీంట్లో మీకు స్టీరియో మోనో ఉంది, హై నార్మల్, బిల్ట్ ఇన్ మైక్ ఉంది, లైన్ ఇన్, రేడియో, టేప్, 3 ఆప్షన్స్ అండి. FM, MW, SW1, SW2. వాల్యూమ్, టేప్ రికార్డ్ ఇదంతా ఇక్కడ పైన గేజ్. దీనికి ఇయర్ ఫోన్స్ వస్తుందండి, డబుల్ డెక్ అండి. ఇది వాల్యూమ్, ఈక్వలైజర్స్ ఆల్సో, ఈక్వలైజర్ మోడ్ కూడా ఉంది. ఇది హై అండ్ లో పిచ్ ఆఫ్ వాయిస్ వస్తుందండి, నేషనల్ స్పీకర్స్. ఇది ఇంకా మీకు ఆటో స్టాప్ సాఫ్ట్ ఎఫెక్ట్, మీరు ఒక్కసారి ప్లే చేసేసి ఒక సైడ్ అయిపోయింది అంటే రెండో సైడ్కి స్టాప్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. ఆటోమేటిక్ ప్లేబ్యాక్, రీప్లే. ఈ ఫస్ట్ డెక్ అయిపోగానే సెకండ్ డెక్ ప్లే అవుతుందండి. సెకండ్ డెక్ క్యాసెట్ 2 సైడ్స్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ అనేది ట్రాన్స్ఫర్ అండి. ఇది ఇది అకాయ్ అండి, అకాయ్ స్టీరియో 9-6 స్టీరియో రేడియో క్యాసెట్ రికార్డర్. మస్తు పెద్దదండి, చాలా బాగా అవుట్పుట్ ఉంటుందండి. దీంట్లో కూడా మీకు టేప్ సెలెక్టర్, రేడియో లైనేను ఇట్లాంటిది ఉంటుందండి. ఇది మోడ్ స్టీరియో ఆర్ మోనో. ఇది FM, AM, సార్. ఇది బ్యాలెన్స్, కొన్ని టోన్ అంటే ట్రిపుల్ అంటారండి, ఇప్పుడు ట్రిపుల్ అంటారు. ఇది వాల్యూమ్, దీంట్లో రేడియో ఉంటుందండి, మీకు టైమింగ్ ఉంటుంది, సాఫ్ట్ టచ్, ఆటో రీప్లే ఇక్కడ ఇచ్చారండి దీనికి. ఇది పానాసోనిక్ అండి. నాకు తెలిసి ఇది నా చిన్నప్పటిది. ఇది ఇది 1990s టేప్ రికార్డ్. ఇది అవుట్పుట్ చాలా బాగుంటుందండి. ఇది కాకపోతే మేము ఇక్కడ మీకు కనిపిస్తుందా, మీకు టేప్ రికార్డు మోటార్ పాడైపోతే దొరకలేదంటే మేము దీంట్లో USB పెట్టించేసి రిమోట్ కంట్రోల్తో చేయించామండి. దీంట్లో USB రీడర్తో వస్తుంది ఇది. తర్వాత ఇది పానాసోనిక్ అండి, 5 బ్యాండ్ అండి, 5 ఈక్వలైజర్స్ ఉంటాయి ఇవి. 5 ఈక్వలైజర్స్, ఒకటి వాల్యూము, లెఫ్ట్ రైట్. మీకు ఇది కనిపించలేదు అనుకుంటాను, ఇస్తాను ఒక నిమిషం బయటికి. ఇది 5 బ్యాండ్ ఈక్వలైజర్స్, RX GS 70 అండి. 5 బ్యాండ్ ఈక్వలైజర్ టేప్ రికార్డు, స్టీరియో మోనో, లైన్ ఇన్, రేడియో, FM, AWM. ఇది జనరల్గా 5 బ్యాండ్, 2 వేస్ట్ 4 స్పీకర్స్, 5 బ్యాండ్ అండి ఇది. ప్లే చేయి. సో ఫ్రెండ్స్, ఇది మాకున్న కలెక్షన్లో
చాలా స్పెషల్ అండి. ఇది మా తాతయ్య గారి టేపు. మా తాతయ్య గారిలో పాటలు వినేదండి. నేషనల్ పానాసోనిక్ 4-band స్టీరియో క్యాసెట్ రికార్డర్. నేషనల్ పానాసోనిక్ అంటే మీకు చాలా రేర్. దీంట్లో కూడా స్పీకర్ స్క్వేర్లో ఉంటుందండి, మీరు చూడొచ్చు. అంటే పాతకాలం అంటే ఇప్పుడు సర్కిల్ వస్తున్నాయి అట్లా వస్తుంది. దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటిదంటండి, దీంట్లో CRO2 అని ఉంటుందండి. CRO2 ఒక నిమిషం ఇదండి, కింద పక్క ఇటు సైడ్ ఉంటుందా CRO2? స్లీప్ మోడ్ అండి, రేడియో టేప్ ఆన్ ఆఫ్. CRO2 ఇది నార్మల్ టేప్కి ఉన్న CRO2కి ఆడియో చేంజెస్ చాలా ఉంటాయండి, వోకల్స్ చాలా బాగా వస్తాయి. ఇది స్టీరియో మోనో చేంజింగ్ అండి, క్యాసెట్ రికార్డర్, ఎఫ్ఎం రేడియో. ఇది ఇండికేటర్ అండి, ఎలక్ట్రికల్ పవర్ ఎంత వస్తుంది ఎంత రావట్లేదు ఏంటి అన్న తెలియడానికి ఇండికేటర్ అండి. మాకు టేప్ రికార్డులో మళ్ళీ ఒక టేప్ రికార్డ్ అండి అక్కాయ్, ఇది కూడా మా తాతయ్య గారిదండి. AJ 500 FS క్యాసెట్ రికార్డర్, స్టీరియో ఈక్వలైజర్స్ అండి. ఇది చాలా క్వాలిటీ సౌండ్ అండి, చాలా హెవీ క్వాలిటీ సౌండ్. నేను చూపిస్తాను చూడండి, ట్రిబుల్ బాసు. ఇది ఫేడర్ అండి, ఫేడర్ అంటే వోకల్స్ చేంజింగ్ ఉంటుంది. లైట్ బ్యాటరీ, ఇప్పుడు మీకు ఇక్కడ లైట్స్ ఉంటాయండి, ఇవి ఈ లైట్స్ ఇండికేటర్. మీకు వాయిస్ వోకల్స్ని బట్టేసి మీకు డిస్ప్లే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మోడ్ స్టీరియో మోనో స్టీరియో వైడ్. ఇది CRO2 FECR నార్మల్. ఇది మాత్రం చాలా హెవీ అవుట్పుట్ టేప్ రికార్డ్ అండి. ఇది మా తాతయ్య గారు చూశారండి, దీంట్లో విన్నారు మా తాతయ్య గారు, వాడారు. ఇది ఇప్పుడు ఇంకా రన్నింగ్లోనే ఉందండి మా దగ్గర, కొంచెం కండిషన్లో ఉంది. కాకపోతే మేము ఉండకపోవడం వల్ల కొంచెం దుమ్ము పట్టేసింది. అంతే, దీంట్లో మీకు మళ్ళీ స్పెషాలిటీ ఏంటిదండి స్పీకర్స్లో, ఈ టేప్ రికార్డులో మీరు ఎక్స్ట్రా స్పీకర్స్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ హోమ్ థియేటర్ లెక్క ఎక్స్ట్రా స్పీకర్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా స్పీకర్స్ లైన్ ఇన్ లైన్ అవుట్, లైన్ ఇన్ లైన్ అవుట్. ఇది యాంటీనా అండి, ఇది లైన్ ఇన్ లైన్ అవుట్ లైన్ ఇన్. ఇవి ఎక్స్ట్రా స్పీకర్స్ అండి. ఇది మాత్రం చాలా హెవీ హెవీ అవుట్పుట్ అండి, చాలా హెవీ అవుట్పుట్. ఇది మీకు స్పీకర్స్ అవుట్ ఇచ్చిన షాక్ హ్యాజర్డ్ చూసుకోండి. స్పీకర్స్ అవుట్పుట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గాయస్. ఈ వీడియోకి మాత్రం ఇంతే. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో పార్ట్ 2 తీస్తాం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ F&S వ్లాగ్స్. థ్యాంక్ యూ గాయస్. ఇలాంటి ఓల్డ్ ఇంకా చాలా ఉన్నాయండి మా దగ్గర. టేప్ రికార్డ్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి, యాంప్లిఫైర్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేను అన్నీ చూపిస్తాను. టాయ్స్, కాయిన్స్ కలెక్షన్స్, ఫోటో కలెక్షన్స్, స్టాంప్ కలెక్షన్స్, ఇలాంటి అన్ని వీడియోల కోసం స్టే ట్యూన్ అండి F&S వ్లాగ్స్. Like and subscribe. Sign off, guys. Bye-bye. Signing off.